నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ నేను అనాలసిస్ నేను మీ బ్రహ్మనాయుడు ప్రస్తుతం కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు మాజీ హోంమంత్రి హరిరామ జోగయ్య గారు సంధించినటువంటి లేఖ ఏదైతే ఉందో ప్రస్తుతం లేఖ మన దగ్గర ఉంది అయితే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి నిన్నటి నుంచి కూడా కొన్ని కొన్ని ప్రసార మాధ్యమాలు ప్రధానంగా కేవలం జనసేన పార్టీకి ఇరవై ఐదు స్థానాలు ఇరవై నాలుగు స్థానాలే అదేవిధంగా ఇరవై మూడు ఏడు స్థానాలంటూ రకరకాలుగా ప్రచారం చేస్తున్న పరిస్థితి అదే అదేవిధంగా కేవలం రెండు నుంచి మూడు ఎంపీ సీట్లు మాత్రమే జనసేన కేటాయించారని దీని మీద టీడీపీ అధినేత అదేవిధంగా జనసేన అధినేత మధ్య ఒప్పందం కుదిరిందంటూ రకరకాలుగా ప్రచారం చేస్తున్న ఉంది దానికి సంబంధించి హరిరామజోగే యొక్క నైతే సంధించారు అసెంబ్లీ సీట్లు జనసేన తెలుగుదేశం మధ్య జనాభా నిష్పత్తిలో జరగబోతున్నాయా బడుగు బలహీన వర్గాలకు సీట్ల కేటాయింపు ద్వారా రాజ్యాధికారం దక్కబోతుందా సామాజిక న్యాయం జరగబోతుందా అంటూ హరిరామజోగేయ లేఖలో రాశారు అదేవిధంగా తెలుగుదేశం జనసేన అధినేతలు చంద్రబాబు పవన్ కళ్యాణ్ గారు వారి వారి పార్టీల మధ్య సీట్ల పంపకం విషయంలోనూ ఉమ్మడి మేనిఫెస్టో తయారు చేయడం విషయంలోనూ దఫా దఫ దఫాలుగా సమావేశాలు జరపడం మనం గమనిస్తూనే ఉన్నాం ఈ సమావేశాల్లో ఇద్దరి మధ్య ఏ ఏ విషయాలు చర్చకు వచ్చినవో జనసేనకు తెలుగుదేశం అధినేత ఎన్ని సీట్లు ఏ ఏ సీట్లు కేటాయించడానికి సిద్ధపడ్డారో జనసేన అధినేత ఎన్ని సీట్లు ఏ ఏ సీట్లు ఏ ఏ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని అంగీకరించారో వివరిస్తూ ఒక ఎల్లో టీవీ ఛానల్ జనసేనకు ముప్పై సీట్లని ఒక ఎల్లో వార్తాపత్రిక జనసేనకు ఇరవై ఏడు సీట్లని బహిరంగ ప్రకటన చేయటం ప్రచురణ చేయటం జరిగింది ఈ సీట్ల వివరాలు త్వరలో ఎన్నికల నోటిఫికేషన్ తేదీలోగా ఇద్దరు నాయకులు ప్రకటించబోతున్నట్లుగా వారు ప్రకటించిన వార్తల్లోని విశేషం ఈ రకమైన ఏకపక్షమైన వార్తలు ఎల్లో మీడియా ఎవరిని ఉద్దేశించడానికి ఎవరిని ఉద్ధరించడానికి ప్రకటన ారో ఆయా పార్టీల శ్రేణిలో గ్రహించాలి అదేవిధంగా స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి ఈనాటి వరకు ఒక్క దామోదరం సంజీవ గారు మినహా ఈనాటి వరకు అగ్రవర్ణాల్లో ఆరు శాతం జనాభా ఉన్న రెడ్డి కులస్తులు నాలుగు శాతం జనాభా ఉన్న కమ్మ కులస్తులు తప్ప ఎనభై శాతం ఉన్న మిగిలిన బడుగు బలహీన వర్గాల వారెవరు ముఖ్యమంత్రి పదవులు అధిష్ఠించి పరిపాలనా అధికారం చేపట్టిన వారు లేరు ఈ రెండు అగ్ర కులాల వారు ఆర్థికంగాను రాజకీయంగాను బలహీనులైన మిగిలిన బడుగు బలహీన వర్గాలను ఉపయోగించుకుంటూ తమ చెప్పు చేతల్లో పెట్టుకొని ఆర్థికంగా లబ్ధి పొందుతూ ఆస్తులు పెంచుకుంటూ రాజకీయ లబ్ధి పొందుతున్న మాట వాస్తవం ఆనాటి నుంచి ఇరవై ఐదు శాతం ఉన్న కాపు తెలగ బలిజ ఒంటరి కులస్తులకు బీసీ కులస్తులుగా గుర్తింపు పొందకుండా విద్యా ఉద్యోగ రాజకీయాల్లో రిజర్వేషన్ సౌకర్యం పొందకుండా అడ్డుకుంటున్నారనేది వాస్తవం యాచించే స్థితి నుండి శాసించే స్థితికి రాజ్య రావాలంటే రాజ్యాధికారం దక్కించుకోవడం తప్ప వేరే మార్గం లేదని గ్రహించిన కాపు సామాజిక వర్గం ఈ దిశగా ప్రయాణం చేయడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి ప్రజల్లో మంచి చరిష్మ కలిగి ఉన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని స్థాపించి రాజ్యాధికారం దక్కించుకునే దిశగా చేస్తున్న ప్రయాణంలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలను కూడా కలుపుకొని ఆయనకు పూర్తి సహకారం అందిస్తూ ఆయనతో కలిసి ముందుకు నడుస్తున్న మాటను కాదనిలేం అయితే రాజ్యాధికారం దక్కించుకోవడమే ధ్యేయంగా ప్రస్తుతం రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న వైఎస్ఆర్ పార్టీ అధినేతను ముందుగా ముఖ్యమంత్రి పదం నుండి దింపాలంటే జనసేన పార్టీకి ఇష్టం ఉన్నా లేకపోయినా తెలుగుదేశం పార్టీతో జతకట్టి ముందుకు వెళ్ళటం జనసేనకు తప్పని సరి అనేది కాదనిలేని పరిస్థితి అయితే వైఎస్ఆర్ పార్టీని రాజ్యాధికారం నుండి తప్పించడం అంటే తెలుగుదేశానికి రాజ్యాధికారం పూర్తిగా దక్కపె దక్క పెట్టడం కాదు కదా ఈ ఆలోచనతో కాదు కదా కాపు సామాజిక వర్గం పవన్ కళ్యాణ్తో కలిసి ప్రయాణం చేస్తున్నది జనసేన సపోర్ట్ లేకుండా తెలుగుదేశం మెజారిటీకి అవసరమైన సీట్లు దక్కించుకోవడం జరిగేది కాదనేది కష్టం అనేది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి ఒంటరిగా వెళితే తెలుగుదేశం విజయం సాధించడం కూడా కష్టం అదేవిధంగా ఒంటరిగా వెళితే తెలుగుదేశం విజయం సాధించడం కూడా జరిగేది కాదనేది సుస్పష్టం ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేనకు ఎన్ని సీట్లు కేటాయించిందనే ప్రతి ప్రశ్న ఉత్పన్నం కాకూడదు అదేవిధంగా ఇలాంటి పరిస్థితుల్లో తెలుగుదేశం జనసేన తెలుగుదేశానికి ఎన్ని సీట్లు కేటాయిస్తుంది అనేది ప్రశ్నార్థకం కావాలి సామాజిక న్యాయమే ధ్యేయంగా ఎనభై శాతం ఉన్న బడుగు బలహీన వర్గాలు ఇరవై ఐదు శాతం జనాభా ఉన్న కాపు సామాజిక వర్గం జనసేన తెలుగుదేశం పార్టీల కూటంలో భాగంగా ఎన్ని సీట్లు దక్కించుకున్నారనేది ప్రశ్న కావాలి అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో శాసనసభ సభ్యత్వాన్ని దక్కించుకున్న కాపు సామాజిక వర్గం వారు ముప్పై ఒక్క మంది ఉన్నారు ప్రస్తుతం మెజార్టీ జనాభా ఉన్న ఉమ్మడి తూర్పు పశ్చిమగోదావరి గుంటూరు కృష్ణ అదేవిధంగా మిగతా జిల్లాలో కాపు సామాజిక వర్గం ఎన్ని సీట్లు జనసేన తెలుగుదేశం అభ్యర్థులుగా దక్కించుకోగలుగుతున్నారు అనేదే ప్రశ్న ఇరవై లక్షల జనాభా ఉన్న రాయలసీమలో ఎన్ని సీట్లు బలిచి సామాజిక వర్గం అధిక సంఖ్యలో జనాభా కలిగిన తూర్పు కాపులు ఎన్ని సీట్లు ఉత్తరాంధ్రలో దక్కించుకోగలరు అనేదే ప్రశ్న ఈ ప్రశ్నలన్నిటికీ జనసేన తెలుగుదేశం కూటమి ముఖ్యంగా జనసేన తను నమ్ముకున్న కాపు సామాజిక వర్గానికి సమాధానం చెప్పవలసి ఉంది అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం దక్కించుకోగలుగుతాను అనే పిచ్చి నమ్మకంతోనే కాపు సామాజిక వర్గంలో అధిక సంఖ్యాకులు పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్నారు నూట డెబ్బై ఐదు సీట్లు ఉన్న రాష్ట్రంలో కనీసం యాభై సీట్లైనా జనసేన దక్కించుకోగలిగితే రాజ్యాధికారం పూర్తిగా కాకపోయినా పాక్షికంగానైనా దక్కే అవకాశం ఉంటుంది ఇది ఎవరు కాదనలేని నిజం తనకు పదవులు కాదు ముఖ్యం రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం అంటుంటారు అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ గారు అధికారం అంతా చంద్రబాబుకే ధారపోసి మీరు కలలు కంటున్న రాష్ట్ర ప్రయోజనాలు ఎలా దక్కించుకోగలుగుతారు అని జనసైనికులు అడిగే ప్రశ్నకు మీరు ఎలా సమాధానం చెప్పగలుగుతారు ఎలా చెప్పించుకుంటారు అని ప్రశ్నించవలసి వస్తుంది జనసైనికులు సంతృప్తి పడేలా సీట్లు పంపకంలో కాకపోయినా ముఖ్యమంత్రి పదవి మీకు రెండున్నర సంవత్సరాలైన కట్టబెట్టబోతున్నట్లు ఎన్నికల ముందే మీరు చంద్రబాబు నోటి వెంట ప్రకటించగలుగుతారా అని మిమ్మల్ని ప్రశ్నించవలసి వస్తుంది ఈ ప్రశ్నకు మీ నుండి జన సంతృప్తి చెందేలా సమాధానాలు రాగలిగితే ఎన్నికలంతా సవ్యంగానే జరుగుతాయి జనసేనకు సీట్ల కేటాయింపు నలభై నుంచి అరవై తక్కువ కాకుండా జరగకపోయినా కాపు సామాజిక వర్గానికి బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలకు బలమైన అభ్యర్థులు ఉండి జనాభా ప్రాతిపదికన సీట్లు పంపకం జరగకపోయినా ఓట్ల ట్రాన్స్ఫర్ సవ్యంగా జరగక మీరు అనుకున్నది సాధించలేని ప్రమాదం ఉన్నదని దీనికి మీరు ఉభయలు మాత్రమే కారణమవుతారని విశ్వసిస్తూ విశ్లేషించవలసి వస్తుంది సారీ అంటూ మాజీ హోంమంత్రి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షుడు జోగయ్య మూడు పేజీల లేఖాస్త్రాన్ని సంధించారు ఇందులో కనుక ప్రధానంగా గనక చూస్తే ఏవైతే బలమైనటువంటి సామాజిక వర్గాలు ఉన్నాయో సామాజిక వర్గాల్లో బలమైన అభ్యర్థులు ఉండి కూడా వారికి టికెట్లు కనుక కేటాయించకపోతే కేవలం ఒంటెద్దు పోకడలతో మాత్రమే టికెట్లు కేటాయించితే జనసేనకు తక్కువ సీట్లు కేటాయించే పరిస్థితి కనుకొస్తే గ్రౌండ్ లెవెల్లో అయితే ఓట్లు ట్రాన్స్ఫర్ అయ్యే పరిస్థితి మాత్రం ఉండదు దీనికి ప్రధాన కారుకులుగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వీరిద్దరు మాత్రమే కారుకులు అవుతారని చెప్పేసి మాజీ హోంమంత్రి కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామ జోగయ్య అయితే ఒక లేఖాస్త్రాన్ని సంధించారు